భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య పర్యటన శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ముగియగా మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ పర్యటన ముగియగానే బంగ్లాదేశ్లో భారత జట్టు పర్యటించనుంది. ఆ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండు టెస్ట్ మ్యాచ్లు మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ప్రపంచకప్లోనే కాకుండా న్యూజిలాండ్ సిరీస్లో కూడా ప్రకంపనను సృష్టించిన భారత బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. అదేంటంటే బంగ్లాదేశ్ జట్టుపై టెస్టులో అరంగేట్రం చేస్తాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం లేకపోవడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కు తిరిగే లేదు. ఇప్పటికే టీ20 క్రికెట్లో అద్భుతమైన రికార్డులు నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఇక టెస్టుల్లో కూడా అరంగేట్రం చేస్తే భవిష్యత్లో సుదీర్ఘకాలం జట్టులో కొనసాగుతాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే చాలా కాలం దేశవాళీ క్రికెట్లో అనుభవాన్ని సంపాదించి ఉన్నాడు. అదీకాక ఎడాపెడా విచక్షణారహితంగా భారీ షాట్లు కొడుతూ టీ20 క్రికెట్లో అలరించిన సూర్యకుమార్ యాదవ్ సాంప్రదాయ క్రికెట్లో ఏ విధంగా ఆడతాడు, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అన్న ఆతృత అభిమానుల్లో ఎక్కువైంది. ఏది ఏమైనా బంగ్లాదేశ్ పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తే అభిమానుల అనుమానాలన్నీ పటాపంచలైపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.